ఇది ఎయిత్ క్లాస్ ఎస్ఏ వన్ క్వశ్చన్ పేపర్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ది హిందీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్ దీని సెట్ టు ఆర్ ఫోర్టీన్ ఈ పేపర్ మనతో పంచుకున్నది విశాలాక్షి హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ విశాలాక్షి సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్యాసేజ్ చదివి దాంట్లో ఐదు క్వశ్చన్లు ఇస్తారు ఒక్కొక్క దానికి ఒక మార్కు ఈ ఐదుటికి మనం ఆన్సర్లు ఇస్తే ఐదు మార్కులు వస్తాయి సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్కి ఆల్రెడీ వన్ అని మార్క్ చేసి ఇచ్చేసింది విశాలాక్షి అక్కడ ఉన్న దాంట్లోంచి మీరు ఆన్సర్ చూసుకోవాలి ఆ లైన్లో మీకు ఫస్ట్ దానికి ఆన్సరు ఈ లైన్లో సెకండ్ దానికి ఆన్సరు ఇక్కడి నుంచి ఈ బ్రాకెట్లు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మూడో దాని ఆన్సరు నాలుగో దాని ఆన్సర్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నాయి దాంట్లో కొంచెం వర్డింగ్స్ ఇటు అటు మార్చి మనం రాయాలి ఎందుకంటే సందర్భాన్ని బట్టి కొంత మార్పులు అవుతాయి తర్వాత ఏ అనుచ్ఛేద్ కిస్ పార్ట్సే లియాగియా హై ఇది ఏ చాప్టర్లోంచి తీసుకున్నారు ప్యాసేజ్ అంటున్నారు అది మీ చాప్టర్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది దాని ప్రకారం ఆన్సర్ రాసేయండి మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మీరు మా మెయిల్ ఐడి తాజ్ క్వశ్చన్ బ్యాంక్ అట్ జీమెయిల్ డాట్ కామ్కి నీట్గా ఫోటోలు తీసన్న క్యామ్ స్కానర్తో స్కాన్ చేసైనా పంపించండి పంపించేటప్పుడు మీ పేరు ఊరు రాయడం మర్చిపోవద్దు వాటితో పాటు మేము దాన్ని అప్లోడ్ చేస్తాం రెండో క్వశ్చన్ కూడా ఇలాంటిదే ఐదు క్వశ్చన్లు ఒక్కొక్క దానికి ఐదు మార్కులు ఈ ప్యాసేజ్ చదివి మనం ఆన్సర్ ఇవ్వాలి ఇక్కడ కూడా ఇచ్చిన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కరెక్ట్ ఆన్సర్లే దాని ప్రకారం కొంత మార్పులతో ఈ క్వశ్చన్ని పట్టి కొంత మారుతుంది ఇక్కడ దాని ప్రకారం ప్రతి క్వశ్చన్ని మార్చి మీరు కొంత ఆ మార్పులు ఏదో చేసి రాయాలి గదానుషిగా ఉచిత్ శీర్షక్ లిఖే దీనికి ఒక మంచి హెడ్డింగ్ ఇవ్వండి అంటున్నారు తర్వాత వచ్చే క్వశ్చన్ కూడా ఇలాంటిదే కాకపోతే ఇక్కడ ఒక ఏమంటారు పోయం ఇచ్చారు పోయం నుంచి ఐదు క్వశ్చన్లు ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోను మీకు ఎయిత్ క్లాసుకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల పాత పేపర్ల లింకులు దొరికేస్తాయి ఎస్ ఏవన్నీ మీరు అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ లింక్ని క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు తర్వాతది కూడా ఇలాంటిదే సేమ్ ఐదు క్వశ్చన్లు ఐదు మార్కులు ఇవి మీకు చాప్టర్లోంచి అంటే టెక్స్ట్ బుక్లోంచి వచ్చి ఉంటాయి వీటిని వరకు మీరు టెక్స్ట్ బుక్ని రెఫర్ చేసి ఆన్సర్లు ఇవ్వాల్సి వస్తుంది సో మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే వీటిలోంచి మీరు ఈజీగా ఆన్సర్లు రాసేయచ్చు వాటిలో చాయిస్ కూడా ఇచ్చినట్టున్నారు ఈ రెండిట్లో ఒకటి రాయాలి చాయిస్ ఉంది అలాగే ఈ క్వశ్చన్లో కూడా మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఒకటి రాయాలి సో చాయిసెస్ ఉన్నాయి మనం ఏది ప్రిపేర్ అయ్యామో దాన్ని పట్టుకొని మనం రాసేయచ్చు ఈ పేపర్ షేర్ చేసిన విశాలాక్షికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ మా మెయిల్ ఐడి తాజ్ క్వశ్చన్ బ్యాంక్ అట్ జీమెయిల్ డాట్ కామ్ మీ పేరు ఊరితో సహా దానికి మీ క్వశ్చన్ పేపర్లు పంపించండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్